జగన్ పాలన బాగానే ఉన్నది. పథకాలు అందుతున్నాయా? బాగున్నాయా పథకాలు? అంటే వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ బాగానే చేస్తున్నారు. వాలంటీర్లో నాయకులు చెప్పినట్టు ఆడతారు. సరిగ్గా చేయట్లేదు. సరిగ్గా నాయకులు దానికి పెద్దగా చెప్తారు. వాళ్ళ పక్క హెల్ప్ చేస్తారు వాలంటీర్ కూడా. మాది వచ్చి ఎరువు మండలం పాదుకుంటా. మాది వాలంటీర్ చెప్పినట్టు చేస్తా. వాళ్ళ నాయకులు ఏం చెప్తే ఆడుతున్నారు వాలంటీర్లు. ఏది రాయాలన్నా కానీ వాలంటీర్ నాయకులు చెప్తే ఆ పని చేస్తున్నారు వాలంటీర్లు కూడా. అట్ట కానీ జగన్ మంచోడే దాని నాయకులు అట్టవాళ్ళు అది పరిస్థితి. ఆయన పథకాలు పెట్టినా కానీ నాయకులు చేయొద్దా? జగన్ వచ్చిన తర్వాత జగన్ వచ్చిన బాగా అన్ని బాగానే ఉన్నాయా? ఈ నాయకులు జీనిస్తే కదా జగన్ వరదలు వచ్చి కొట్టుకుని పొడిసా. మాది ఫైర్ పూల చెట్లు అన్నీ కొట్టుకుని పొడిసా. దాన్ని రాసుకునేవాడు లంచం ఇస్తే రాసిస్తాడు, లేకపోతే రాసిడు. మాది రాసుకుని చేసినాడు. మాకు 2 ఎకరాలు కొట్టుకుని పొడిసినా. అది పూల చెట్లు తేలి చెట్లు నాటితే 30-40 వేలు ఖర్చు పెట్టినా. కొట్టుకుని పొడిచి చూపిస్తే దాని సెల్లో చూపించినాము. సెల్లో చూపించినా కూడా సెల్లు ఈ మరి కొట్టుకుని పొడిచి వాళ్ళు చూపించినాము. సెక్రటరీ రానేలే వాడు ఆ మరి చేస్తున్నాడు. అట్లా పరిస్థితి మా ఊర్లో. మాది పాదుకుంట ఇరు మండలం మాది. రేషన్ కార్డు చాలా తొలగించారంటారు జగన్ జగన్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు. రేషన్ కార్డు అన్ని బాగానే ఉండాలి. తొలగించింది 30 లక్షలు పట్టాలు ఇస్తామన్నారు 25 తారీఖు. దాని గురించి అదే మళ్ళీ వాలంటీర్ వేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇస్తాం. ఇటు వచ్చేసిన తర్వాతకే ఏడు తీసుకోవాలా టయానికి లేకపోతే ఇది రాలేదని వేస్తారు. అదేమైందో ఏళ్ళ మొదలు పెడితే అది రాలేదు. ఏళ్ళ మొదటి రాలేదని చెప్పేస్తారు. మళ్ళీ వచ్చినాక మరి 2 రోజులు వేస్తాడు, నిలిపేస్తాడు. ఆ బియ్యం కొట్టేసేవాడు కూడా. అది పరిస్థితి. ఇప్పుడు జగన్ రాకముందు చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడు భయపడి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు భయంలే. అది పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.